గజ్వేల్ పట్టణం నుండి హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమయ్యే బీజేపీ రాష్ట్ర రథసారథి ఎంపీ బండి సంజయ్ మహా సంక్రామ పాదయాత్ర కార్యక్రమానికి నలగామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం నుండి బయలుదేరి వెళ్లారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణారెడ్డి, బీజేపీ గజ్వేల్ మండల టౌన్ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, మన్నారి మహేష్, వర్గల్ మండల అధ్యక్షురాలు శ్రీరామ్ శ్రీకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు సురేష్, టౌన్ ప్రధాన కార్యదర్శి కొలుకుల నరేందర్, బీజేపీఎం గజ్వేల్ టౌన్ మండల యువమోర్చా అధ్యక్షులు వేములవాడ మహేష్ చారి, ఆర్కే గజ్వేల్ బీజేపీ మీడియా కన్వీనర్ అనిల్ బజరంగ్. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయుల బండి సంజయ్ గారు భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని పాదయాత్ర చేస్తున్న సందర్భంగా గజ్వేల్ నియోజక గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మరియు పిల్లిపేట మహిళా సోదరమణులు వారితో పాటు గౌరవనీయ జిల్లా శాఖ అధ్యక్షులు వస్తున్నారు. మేమందరం కూడా గజ్వేల్ శాఖ తరఫు నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పాదయాత్రను ముగిసేంత వరకు కూడా మా గజ్వేల్ నియోజకవర్గం తరఫున ప్రతి రోజు పాల్గొంటూ పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాము. అట్లాగే ప్రజలకు కూడా కోరేది ఒకటి ఏంటంటే, ఇది మహాసంగ్రామ యాత్ర, ప్రజలను నేర్కొల్పే యాత్ర. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే యాత్ర. కాబట్టి మరొకసారి ప్రజలకు కూడా మేము ఇచ్చే పిలుపు ఏంటంటే, ఈ యాత్ర ద్వారా ప్రజలను చేతివంతం చేసి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దింపడమే ముఖ్య ఉద్దేశంగా ఈ యాత్ర సాగుతుంది. మరొకసారి ఆశిస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని రాబోయే 2022